చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది ప్రత్యర్థి ను చిత్తు చేసి మూడు వందల పదిహేడు పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది కోహ్లీ సేన టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అల్లాడిపోయారు ఆఖర్లో లో మోయిన్ అలీ మెరుపులు తప్ప ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ఎవరు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ ను చేయలేకపోయారు అక్షర్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగగా అశ్విన్ మూడు కుల్దీప్ రెండు వికెట్లు తీశారు ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో నాలుగు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది అటు తొలి టెస్టు గెలిచిన తర్వాత టాప్ లోకి వెళ్లిన ఇంగ్లాండ్ ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది దీంతో ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారుతుంది సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియా తన పర్యటనను రద్దు చేసుకోవడంతో ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే మరో బెర్త్ కోసం ఇండియా అలాగే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి ఈ సిరీస్ ను టీమిండియా కనీసం రెండు ఒకటి తేడాతో గెలిచిన ఫైనల్ కు వెళ్తుంది అదే ఇంగ్లాండ్ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది ఒకవేళ సిరీస్ డ్రా అయితే ఈ రెండు టీమ్స్ కాకుండా ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్తుంది ఈ ఈక్వేషన్లతో ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు చాలా ఆసక్తికరంగా మారింది